नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ नेनु मनीषा बुल्टेन मुंदुगा हेडलाइंस నిరుపేదలను ఆదుకున్న విశాఖపట్నం లయన్స్ క్లబ్ గవర్నర్ ఆలపాటి సుబ్బారావు శ్రీహరిపురంలో భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవద విశాఖపట్నం గాజువాక 66వ వార్డులో ప్రజలకు సహాయపడుతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ ఇంకా డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని విశాఖపట్నం లయన్స్ క్లబ్ గవర్నర్ ఆలపాటి సుబ్బారావు అన్నారు. ఈ రోజు శ్రీహరిపురంలో భవన నిర్మాణ కార్మికులకు శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు గుడ్లు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కార్యదర్శులు అద్దాల రాము కంబాల సింహాచలం గొల్లల రాజు వియ్యపు వినయ్ కుమార్ తెప్పల రాజు మదన్ మోహన్ రావు బలరామ్ తైతర్లు పాల్గొన్నారు. చాలా మంది అక్కడ ఒడ్డుకి ఇబ్బంది పడి పనులు లేక వలస వెళ్ళిపోయారు. చాలా మంది కొంతమంది వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఆ భయంతో ఎంతో కొంత మా చేతనాలు సాయం చేసుకోక ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నామండి. అలాగే మాకు మా సంఘంలోని కూడా ఎంతో కొంత తీసి మా సంఘం తరపు నుండి ఇతరుల దగ్గర తీసుకొని డొనేషన్ ఆ రెండు కలిపి మేము మెయింటైన్ చేస్తున్నామండి. మా దగ్గర మా సంఘం ఏంటంటే మా సంఘంలో బావు కార్మికులు కాబట్టి మా దగ్గర పెద్ద ఆస్తులు లేవు. ఉన్న కడితే మేము సర్దుకొని చేస్తున్నాం. కార్మికులందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ ఆలపాటి సుబ్బారావు గారు లయన్స్ క్లబ్ తరఫున సుమారు 100 మంది వరకు ఈ గృహ నిర్మాణ కార్మికులకి కొద్దిగా రైస్ అది కాయగూరలు అన్ని డాన్ రో కొద్దిగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వచ్చి ముందుకు వస్తున్నారు. కాబట్టి మాకు ఏంటంటే ఏమి లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు మొన్నటి వరకు ఇది అందరూ చూడాలి విషయం. మొన్నటి వరకు మాకు ఇసుక కొరత ఉండేది. ఈ రోజు నుంచి కరోనా కొరత. కార్మికులు ఏంటంటే ఎక్కడ కూడా కూలి కూడా ఎక్కడ ఉండడం జరగడం లేదు. కాబట్టి న్యూస్ అందరూ చూసుకొని కార్మికులకి ఎంతో కొంత ఏదో ఈ కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనిషికి 10,000 ఎంత వేస్తారనేసి మా భవన కార్మికుల తరపు నుంచి మేము మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు లయన్స్ క్లబ్ నుంచి సుమారు ఇంచుమించు 100 మంది వరకు ఇలా జరుగుతుంది. ఇలాగా వారం రోజుల వరకు ఈ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాం. ఇలా మా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు లాక్డౌన్ పాటిస్తున్న ప్రజలకు సహాయార్థం అందించే రేషన్ సరుకులు గురువారం పతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవర గ్రామంలో గల రేషన్ డిపోలో అందజేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రీతిగా బియ్యం శనగలు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామ వాలంటీర్లు ఇచ్చిన రసీదుల ద్వారా సామాజిక దూరం పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ రేషన్ పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా రిక్షా కార్మికులకు బియ్యం మరియు కూరగాయలు మనిషికి 100 రూపాయలు చొప్పున 300 మందికి 3,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో కొంతమంది ఉదారంగా దాతలు ముందుకు రావడం జరిగింది. శ్రీ వై శ్రీనివాసరావు మార్పు విజయ్ కుమార్ బోయిన బాలకృష్ణ మరియు రమేష్ వారు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలకు అవసరమైనటువంటి ఉపాధి కోల్పోయిన వాళ్ళకి 16 రకాలైన నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. దాతలు అందరూ కూడా పూర్తిగా ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము.
अवकाश कल मन डोनर्स अंदर सीएटी तरफ अभिनंदन केन्द्र प्रभुत्वं ई सदर्भंगा 8 गंटल नुंचि 12 गंटलकु पनि पेंचालनि चेप्पि रकंगा चट्टानि मार्चालनि चेप्पि चूस्तुंदि ई कोविड अयिपोयिन तर्वात ఉత్పత్తి పెంచడం కోసం ఆ రకంగా మార్పు చేయాలంటే ఆలోచిస్తుంది. ఇది సరైనది కాదు. దేశంలో నిరుద్యోగులు ఎప్పుడూ లేనంత స్థాయిలో ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. 8 గంటల పని విధానాన్ని యథావిధానం కొనసాగించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కోవిడ్ మహమ్మారిపై జరుగుతున్నటువంటి పోరాటానికి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని పాటించాలని చెప్పి మేము కోరుతున్నాం. पश्चिम गोदावरी जिला ताड़ेपल्ली गुडेम नियोजकवर्गम पेंटपाड़ मंडलम अलंपुरम वद्दा जातीय रहदारिपै शुक्रवार जरिगिन रोड्डु प्रमादंलो मुग्गुरु व्यक्तुलु सजीव दहनमय्यारु. स्पिरिट बाटिल्स तीसुकेल्तुन्न ऐशर् व्यान चेट्टुनु ढीकोनडंतो ई प्रमादं चोटु चेसुकुंदि. रूरल सीए रविकुमार संघटना स्थलानिकि चेरुकुनि दर्याप्तु चेस्तुन्नारु. ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తున్న రోడ్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అలంపురం సెంటర్లో టాటా హెచ్ఆర్ వ్యాన్లో థైనైల్ క్లోరైడ్ అనే లిక్విడ్ డ్రమ్స్ తోటి వెళ్తున్న వ్యాను డైరెక్ట్గా అక్కడ చెట్టుని ఢీకొనడంతో డ్రైవర్ క్యాబిన్ మొత్తం అంతా కూడా దాంట్లో చిక్కు ఇరుక్కుపోయాడు. డ్రైవర్ దాంట్లో అతను కాపాడమని కేకలు పెట్టడం, మా కానిస్టేబుల్ అండ్ కొంతమంది పబ్లిక్ సర్వే చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పటికే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే హై ఎక్స్ప్లోజివ్లో మొత్తం అంతా మంటలు ఎక్కువ రావడం తోటి అతన్ని ఎవరు సర్వే చేయలేకపోయాం. పేదలకు సాయపడేందుకు పెద్ద మనసుతో దాతల ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ దృష్ట్యా ఇంటి పట్టునే ఉంటున్న వారి ఆకలి తీర్చేందుకు నిత్యావసరాలు కూరగాయలు అందిస్తున్నారు. మాయదారి కరోనాను తరిమికొట్టేందుకు చేపట్టిన లాక్డౌన్ నేపథ్యంలో నిస్సహాయులకు మేమున్నామంటూ భరోసా అందించి దాతలు తమ ఉదారత చాటుతున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చెర్లా జగ్గారెడ్డి తారాలు మారిన తరగని దాతృత్వంలో రావులపాలెం మండలంలోని తన స్వగ్రామం గోపాలపురంలో స్వంత ఖర్చుతో 4000 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు, పచ్చడి, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలన ఏ ఒక్క నిరుపేద ఆకలితో అలమటించే పరిస్థితి రాకూడదన్నారు. ప్రజలందరి సమిష్టి కృషితో కరోనా వైరస్ ను తరిమికొడదామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజు గోపాలపురం గ్రామంలో అందరూ ప్రజలందరూ సంయుక్తంగా కలిసి ఏవైతే నిత్యావసర సరుకులు మరి అవసరం ఉంటాయో అవన్నీ కూడా మరి పంపిణీ చేయడానికి వారు సన్నద్ధమయ్యారు. ఈరోజు సుమారు ఒక గోపాలపురం గ్రామంలోనే సుమారు 4000 కిట్స్ ఈరోజు గ్రామం అంతా కూడా మరి పంపిణీ జరుగుతోంది. ముఖ్యంగా మరి కరోనాను ఎదుర్కొన్న తరుణంలో మరి ఏవైతే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మార్కెట్లకు వచ్చి సరుకులు తీసుకుని వెళ్ళేటువంటి దాంట్లో మళ్ళీ కొంత ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి ఆలోచనతో మరి గ్రామాల నుంచి వాళ్ళు ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా అవసరమైతే సరుకులు ఇంటికే పంపించేటువంటి దాంట్లో భాగంగానే మరి గోపాలపురంలో అందరి యొక్క సహాయ సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా తలచూయ వేసి ఇవాళ ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి వర్యులు, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమన్వయంతో కరోనాని అదుపులోకి ఉంచడానికి కృషి చేస్తున్నారని, మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ప్రపంచవ్యాప్తంగానే భయానకమైన వాతావరణం నిర్మాణమైంది. ఎంతో మంది ప్రజల ప్రాణాలు హరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించటం, చక్కటి చర్యలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ లాక్డౌన్ని
ఫస్ట్ జనతా కర్ఫ్యూని అనౌన్స్ చేయటం, ప్రజలను దానికి సంసిద్ధత పరచటం, తద్వారా లాక్డౌన్ని తీసుకోవటం, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయటం ద్వారా ఏదైతే పబ్లిక్ తిరగకుండా ఆపటం ద్వారా స్వీయ నియంత్రణ విధానం ద్వారా దీన్ని వ్యాప్తిని కట్టుదిట్టం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఒక పక్క. రెండో పక్క ప్రజలను దానికి సంసిద్ధం చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవటం. దీంతోపాటు కోవిడ్ 19 టెస్ట్కి అవసరమైన కిట్లు కానీ మందులు సరఫరాలో కానీ ఓ ప్రత్యేకమైన ఒక యాక్షన్ ప్లాన్తో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమన్వయంతో ఓ చక్కగా దేశంలో ఈ వ్యవహారం నిర్వహించటం. దీంతోపాటుగా ఏదైతే ఇవాళ దేశంలో ఉన్న పరిశ్రమలు కానీ అగ్రికల్చర్ కానీ ఉత్పత్తులు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వీరందరికీ కూడా ఉచిత రేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైతే భోజనంకి ఇబ్బంది పడగలిగిన వ్యక్తులు ఉన్నారో 10 కిలోల బియ్యాన్ని కేజీ కందిపప్పుని ప్రతి నెల ఉచితం చొప్పున 3 మాసాలకు ఇవ్వటం, అలాగే ఉజ్వల పథకంలో గ్యాస్ తీసుకున్న మహిళలందరికీ కూడా 3 మాసాల పాటు నెలకు ఒక్క సిలిండర్ తప్పున 3 సిలిండర్లు వారికి ఉచితంగా ఇవ్వటం, అలాగే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1000 రూపాయలు ప్రతి ఒక్క పేద వ్యక్తికి ఇచ్చే దిశగా నిధుల్ని ఏదైతే ఈ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవలసిన నిధులు ఉన్నాయో దాన్ని ఈ కరోనాకు ఉపయోగించుకునే పేద ప్రజలకి అండగా నిలబడే దిశగా ఆ నిధులు, అలాగే ప్రతి ఒక్క విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కూరగాయలు పంపిణీలో భాగంగా ఈ రోజు కైలాష్ నగర్ నవాబ్ నగర్ లో కూరగాయలు ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ గౌస్, వినాయక ఓనర్, సొసైటీ అధ్యక్షులు కరణం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన గాజువాక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన నాగిరెడ్డి గారి సూచన మేరకు మన 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గారి నేతృత్వంలో ఆయన సొంత నిధులతో ఇప్పుడు 7 రోజుల నుండి కూరగాయలు ప్రతిరోజు పంచడం జరుగుతుంది. కైలాష్ నగర్ లో ఇప్పుడు 2nd కేస్ ఇది, ఒక 400 హౌస్లు మిగిలిపోయి మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసాం ఉదయం నుండి. ప్రతి గడప గడపకి తిరిగి మహమ్మద్ ఇమ్రాన్ గారి ఆయన సొంతంగా ఎండా కూడా లెక్క చేయకుండా ఇక్కడ వార్డు సభ్యులు, ఇక్కడ వార్డు ముఖ్య నాయకులు వేణు గారు, అప్పారా గారు, మదీనా భాష గారు, షబీబాయ్ గారు, ఉభయ భాష గారు, ప్రతి ఒక్కరూ ఎండను కూడా లెక్క చేయకుండా వీధిలోకి వచ్చేసి డోర్ టు డోర్ మనం ఇవ్వడం జరుగుతుంది. అందరూ విముక్తి చెందాలని మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, మన నాగిరెడ్డి గారు సూచనల మేరకు ఇక్కడ ప్రతి 66వ వార్డులో 2వ విడత ఈ కైలాస్ నగర్ లో మేము వెజిటేబుల్స్ పంచడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా యావత్ మంది మేమందరం కూడా సాయం చేస్తామని ఉదయం నుంచి ప్రతి ఇంటింటికి గడప గడపకు వయస్సు ఎక్కువైనా సరే లేదు మేము దగ్గరుండి మేము కూడా చేస్తామని చెప్పి కరోనా మహమ్మారికి నుంచి అందరూ సాయం చేద్దామని ఇంటి నుంచి బయటకు వచ్చి నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటామని. గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కరోనా కోవిడ్-19 రోగాల బారిన పడకుండా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు గాజువాక 76 వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో శానిటేషన్ సోడియం హైపోక్లోరైడ్ 76వ వార్డులో మొత్తంగా చేయడానికి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మట్టుపూడి పరదేశి, పిట్టారెడ్డి, అండిబోయిన సన్ని తదితరులు పాల్గొన్నారు. వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొడ్డి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం శానిటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కరోనా గారి నుంచి అందరి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సూచనలు పాటిస్తూ
అలాగే గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రేషన్ పంపిణీ కానీ నగదు పంపిణీ కానీ వాలంటీర్స్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తారు. ముందుగా ప్రాంత ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, కరోనా నియమ నిబంధనల ప్రకారంగా పాటించాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచనలు ఇస్తూ రాజభవన్ శాసనసభ నాగరెడ్డి గారి నేతృత్వంలో జగన్ రెడ్డి గారి సహకారంతో రాజభవన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ 76 వాళ్ళు ఈరోజు కరోనాకు సంబంధించి ప్రతి ఏరియా కూడా శానిటైజ్ చేయాలని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా పొల్యూషన్ మొత్తం పెట్టి ఎవరిని పెట్టి ప్రతి ఏరియా డోర్ టు డోర్ పొల్యూషన్ నుంచి కాపాడి ప్రకృతి వాతావరణం కాపాడి అలాగే కోర్టులో కూడా పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కరోనా బారి వైరస్ నుంచి ఎవరు పడకన్నా ముందు జాగ్రత్తగా వైరస్ కంట్రోల్ విధంగా చేయాలని చెప్పి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో కరోనా వైరస్ మహమ్మారి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వార్డు ప్రజలకు ప్రతిరోజు నిత్యావసర కూరగాయలు ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న రేషన్ సరుకులు కూడా ప్రతి ఇంటికి వాలంటరీ ద్వారా అందజేస్తున్నామని, ఈ రేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భూపతిరాజు సుజాత అభ్యర్థి అయిన ప్రతి పేద పెద్దలను కాదు డోర్ టు డోర్ అందరు కూడా కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. ఈ రోజేమో సీతారామ నగర్ లో ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం. అలా రేషన్ డిపోలు కూడా వెళ్లాం. అలా వాలంటీర్లు కూడా డిపో దగ్గర నుంచి స్టాక్ ఆటోలు వేసుకుని డోర్ టు డోర్ అందిస్తున్నారు. అందరూ కూడా పాప వాలంటీర్లు కూడా అందరూ సహకరించి శ్రమ అంతా మాత్రం వాలంటీర్లు ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వాలంటీర్లు కూడా నేను తెలుపుకున్నాను. విశాఖ పాడేరు మండలం ఈరడాపల్లి పంచాయతీ చింతగొంది పీవీటీజీ గ్రామంలో ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీని ఈటీడీఏ పీవోడీకే బాలాజీ శుక్రవారం ప్రారంభించారు. చింతగొంది 48, ఈరడాపల్లి 53, డి సోలుములు 63, వాకపల్లి 31, మసిపుట్టు గ్రామంలో 43 కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనెలు, బంగాళదుంపలు, పంచదార, కారం పొడి ఉచితంగా పంపిణీ చేశారు. అజీం ప్రేమజీ సంస్థ ఆర్థిక సహాయంతో వాసన్ స్మైల్ స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో పంపిణీ చేశారు. మొన్న చిక్కీలు అన్నీ ఇస్తారా? మొన్న మొన్న అంటే ఇప్పుడు అంగన్వాడీ లేదు కదా, ఇంటికి ఇచ్చారా? తర్వాత ఆమదాల వలస నియోజకవర్గంలో పొందూరు మండలం పొందూరు పంచాయతీ పరిధిలో గల లక్ష్మీపేటలో ఇంటింటికి నిత్యావసర వస్తువులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మినేని చిరంజీవి నాగ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి శ్రీ పప్పాల మున్న, శ్రీ చింతకాయల వాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. యానం నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గల ఐలాండ్ దీవులపై స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా శుక్రవారం ఉదయం గోదావరి పరివాహక ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేందుకు ఒక ప్రత్యేక బోట్ను ఎస్పీలు నల్లం కృష్ణరాయబాబు భక్తవత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోస్టల్ ఏరియా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించి కార్యకలాపాలు సాగించే వారిపై ఇకపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ లాక్డౌన్ వేట నిషేధం నేపథ్యంలో కోస్టల్ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించే చర్యలు భాగంగా కోస్టల్ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యానంలోని మత్స్యకారులు అందరూ వేట నిషేధాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధన అతిక్రమించి వేటకు వెళ్లిన వారిపై చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ గూటం శివగణేష్, ఎస్ఐలు నూకరాజు, కట్టా సుబ్బరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కంపల్సరిగా మీరు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా,
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మరందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.